అంటే ఈయన పల్లా రాజేశ్వర రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటాడు, అసలు మా భార్య నీలిమ పైన తీన్మార్మాలన్న అసత్య ప్రచారం చేస్తుందని చెప్తాను. నేను ఒకటి చెప్తా ఉన్నా పల్లా రాజేశ్వర రెడ్డి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు, నీవు ఇదే మాట కట్టుబడి ఉండాలి. ఒక 19-20 సంవత్సరాలు మాత్రమే పనిచేసి ఆ తర్వాత తను లీవ్ పెట్టినప్పుడు కూడా శాలరీ తీసుకో తర్వాత జీవితంలో దరిదాపుగా జీవిస్తున్నప్పుడు 6 మంత్స్ డెప్యుటేషన్ కూడా సెక్రటేరియట్ లో పనిచేసింది. 6 మంత్స్ డెప్యుటేషన్ సెక్రటేరియట్ లో పనిచేసింది ఓఎస్డిగా. అంటే 6 మంత్స్ ఓఎస్డిగా ఎక్కడ డిప్యుటేషన్ లో పనిచేసింది, ఏ శాఖలో పనిచేసింది, ఎవరి కింద పనిచేసింది, ఈ అటెండ్ రిజిస్టర్ ఏందో సుపి. నీ సతీమణికి అక్రమంగా డిప్యుటేషన్ ఇచ్చి ఓఎస్డిగా ఆయన ఏమంటుడు, మిర్యాలగూడలో పనిచేసినప్పుడు అక్కడ పనిచేసినప్పుడు ఆమె అక్కడ చేయలే కానీ ఇక్కడ చేసింది సెక్రటేరియట్ అని చెప్తున్నాడు. ఇంటికాడ కూర్చొని జీతం ఇచ్చిండ్రు జీతం ఇచ్చి ఇంటికాడ కూర్చున్నబెట్టి జీతం ఇచ్చినాం అని చెప్పి చెప్తా ఉన్నాడు పల్లా రాజేశ్వర రెడ్డి. సిగ్గుందా ఏమన్నా చెప్పుకోవడానికి, ఇంకేమన్నా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు ఈ భాగవతం అంతా. పోయిందా డ్యూటీ, పోయిందా ఆమె డ్యూటీకి పోయినా, అది సెక్రటేరియట్ లా నౌకరీ చేసిన, అది చూపిస్తావా నౌకరీ చేసిన సంగతి. ఈ కథ అటు పెడితే నిన్న ఏమన్నావు, తీన్మార్ మల్లన్న వాళ్ళ గ్యాంగు నీలిమ హాస్పిటల్ కాడికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నా అని చెప్పినావు. ఇక రారా అట్లే ఉండరు, అట్లే ఉండరు. కెమెరా ఆడ తిప్పు, కెమెరా ఆడ తిప్పు, లైట్లు కూడా అక్కడ. మీరంతా ఎవరా ఒక్కసారి చెప్పండి గట్టిగా, ఎక్కడి ఎక్కడ ఎవరు మీరంతా? 796 సర్వే నెంబర్ లో ఉన్న ప్లాట్ ల బాధితులం సార్ మేము. ఎవరు కబ్జా పెట్టిన మీ ప్లాట్? పల్లా రాజేశ్వర రెడ్డి గారండి. మేము యాక్చువల్ గా ఏంటంటే, ఎవరు కబ్జా పెట్టినమ్మా? నంబర్ మా ప్లాట్. మా హస్బెండ్ వచ్చేసి 24 సంవత్సరాలు మిలిటరీలో చేశారు. అప్పుడు కొనుక్కున్న స్థలం అది 200 గజాలు. ఈ 11 సంవత్సరాల్లో మమ్మల్ని సైట్ లోకి అడుగు పెట్టనివ్వట్లేదు. మా రాళ్ళు తీసేస్తున్నారు, పడేస్తున్నారు. స్టేషన్ లో కూడా చేస్తే వాళ్ళు ఏమి చేసుకోలేదు. రెవెన్యూ వాళ్ళు కూడా మొత్తం ఇచ్చేసారు. మొత్తం అంతా ఒక మీరు మా ఆఫీస్ కి రాగానే నేను వస్తున్నా అని చెప్పి వచ్చినా లేదా? వచ్చారు. మీ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి చూసుకోరని చెప్పినా? ఏమన్నాడు తీర్మానం వల్ల మీ ప్లాట్లు మీకు రావాలని, మీకు రావాలని చెప్పి అన్నాడు. మరి పల్లా రాజ్ చెప్పా, మేము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మేము పిల్లర్ గుంతలు తీసామండి. మార్కింగ్ చేసి తీసిన నైట్ పూడ్చారు వాళ్ళ యొక్క అనుచరులు వచ్చేసి. మేము పొద్దున్నే తెల్లారిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ తీసుకోరు. మేము ఇప్పుడు సైడ్ మీదకి పోగానే ఇమీడియట్గా 5 మినిట్స్లో పెట్రోలింగ్ అని వచ్చేస్తుంది. అంటే అధికార దుర్వినియోగం అవుతుంది. అట్లా దుర్వినియోగం చేసుకుంటూ ఆ కబ్జా చేసుకుంటారు. రోడ్లు కూడా కబ్జా చేశాడు. అవుతర్ సైడ్ 896లో ఉంది కదా, 796 ఇంకో పక్కన 801 సర్వే నెంబర్ కూడా రోడ్స్ అన్ని కబ్జా పెట్టి పార్కులు మొత్తం కబ్జా పెట్టి బిల్డింగ్ కట్టేశారు. పార్కులు గీర్కులు అన్ని కబ్జా పెట్టి పల్లా రాజేశ్వర రెడ్డి, నీకేమైనా సిగ్గుందా? ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు. తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నట్టు బెదిరించి వంగబెట్టి తంతం బోషిడికి ఏమనుకుంటున్నావు? ఇగో అన్ని కట్టిన తర్వాత ఈ పేదోళ్ళ నోట్లే మట్టి కొట్టి ఇలా భూములు కబ్జా పెట్టి కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ, వీళ్ళు కొనుక్కున్న ప్లాట్లను అంతకుముందు ఓనర్ దగ్గర వ్యవసాయ భూమి కింద కొన్నా అని చెప్పి దొంగ కాగితాలు సృష్టించిన దొంగవు నువ్వు. నీవు నువ్వు కబ్జా పెట్టింది అది అది కూడా కాదు, ఇంకా వక్బోర్డ్ భూములు, వక్బోర్డ్ భూములను రైట్. ఇగో అక్కడికి ఇగో ఇవే వీడు కబ్జాలు పెట్టినటువంటి ఇవన్నీ బిల్డింగ్స్ అవన్నీ. ఇగో అక్కడికి బాధితుల పక్షాన బరాబర్ పోయినాం. ఇగో వీళ్ళే బాధితులు అందరూ అక్కడికి పోయి మాట్లాడితే ఇగో ఇవే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఒక్క బాధితుని కూడా అక్కడ అడుగుపెట్టనియలే వీళ్ళు. మల్లన టీం పోయిన తర్వాత లోపల తీసుకొని పోయినాం, లోపల తీసుకొని పోయి మాట్లాడినాం, మీ భూములు ఎక్కడ ఉన్నాయో చూసుకోరని చెప్పినాం. ఇటువంటి దొంగ నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టేది. ఇగో అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ పర్చేస్ మోర్ దెన్ 30,000 square yards అసైన్ ల్యాండ్ ఇన్ వయలేషన్ ఆఫ్ పీఓటీ యాక్ట్ 1977 అండ్ లెటర్ గాట్ దిస్ ల్యాండ్ రెగ్యులరైజ్డ్ అండర్ జీవో 59 అగైన్ ఇన్ వయలేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సైట్ జీవో నెంబర్ 59 జీవో. నువ్వు కబ్జా పెట్టిన కథ నీ లెక్క. ఇగో ఇది నువ్వు చేసిన లెక్క, దీన్ని వయలేషన్ చేసినావు.
రెసిడెన్షియల్ ఏరియాని మొత్తం డాక్యుమెంట్లు కావన్నా ఉటినే గాలి నువ్వు పెడతా ఉన్నావు, ఏమన్నా సిగ్గుందా పల్లా రాజేశ్వర రెడ్డి నీకేమన్నా? రండి రండి, వస్తే రైతు బంధు పైసలు కూడా ఇంకా ఇలా ప్లాట్ల పేరు మీద శివాల మీద పేలాలేరుకున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి ఈడ నీలిమ హాస్పిటల్ పెట్టి మొత్తం పేదవాళ్ళ పొట్ట కొట్టిండు. అంతెందుకు ఇట్రండి, అంతెందుకు ఎరకల బిడ్డల భూమి, ఎన్నో తాత ముత్తాతలుగా దున్నుకొని బతుకుతున్న ఎరకల బిడ్డల భూములను దొంగతనంగా కొట్టేసిన దొంగ పల్లా రాజేశ్వర రెడ్డి. నువ్వు డిఫమేషన్ వేస్తావు నా మీద, నా బొత్సేయి నువ్వు. ఇదివరకు కేసీఆర్ 100 వేసుకున్నాడు నా మీద, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నన్ను ఏం బీకలే. సిగ్గుండాలి ఏమైనా చేయడానికి తీన్మార్ మల్లన, మీరంతా బాధితులే కదా, ఎప్పుడన్నా తీన్మార్ మల్లన కనీసం ఛాయన దాపించినా? మీరు నా దానికి వస్తే మా ఛాయ పోస్తాం. ఇన్నావా తీన్మార్ మల్లన్న ఆడిపోయి ఇన్ని పెదిరిస్తా ఒక్కరిని చూపెట్టరా నీకు దమ్ముంటే? ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి వీళ్ళ. ఎట్టి పరిస్థితిలో పల్లారాజేశ్వర రెడ్డి గుర్తుపెట్టుకో, వీళ్ళతోని ఆడ ఇండ్లు కట్టిస్తా, వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిస్తా, నీ బండారం అంతా బయట పెడతా. నీ వగ్భూములు కూడా వగ్భూములు అని థర్టీ అని చెప్పేసి ఆయన మధుకర్ రెడ్డి ఆయన కింద ఫిజికల్ చేశాడు. అయితే దాంట్లో 120 ప్లాట్లలో 100 ప్లాట్లు కొనుక్కున్నాడు. ఎట్లా కొనుక్కున్నాడు అంటే అందరిని బెదిరించేసి, ఎవరు గోడ కట్టినా కానీ కూలగొట్టేస్తాడు, ఎవరు ఏం చేసినా కానీ కూలగొట్టేస్తాడు. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు, 100 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంట్లో మరి ఈ లేఅవుట్ను కబ్జా చేసి పారేసాడు మొత్తం. మళ్ళీ మాది కేసులో ఇప్పుడు 6 సంవత్సరాలు కేసేసి బెంచ్ మీద రాని, ఈ రోజు కూడా మా మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్. మా అడ్వకేట్ ఏమో తగ్గపారు ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్లా తప్పియాలని చెప్పి ఆయన సీనియర్ అడ్వకేట్ ఫోన్ చేసి, మీ అడ్వకేట్ నాకు బాగా అడ్డం వస్తున్నాడు అయ్యా, కొంచెం ఎట్లా అని చేశాను తప్పుకో అని చెప్పేసి కొర్రామలా విలేజ్ లో సర్వే నెంబర్ 796 లో మొత్తం కబ్జా చేసిండు. మొత్తం కబ్జాలైనా నీ బతుకంతా నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావు పల్లారాజేశ్వర రెడ్డి? గ్రామ పంచాయతీ పర్మిషన్లు, బ్యాంకులు 30 లక్షల రూపాయలు లోన్ కూడా తీసుకున్నారు. లోన్ తీసుకుని క్లోజ్ అయిపోయింది. రాజేశ్వర దీని మీద బాగా ఇలా భూములు పోయినాం, అక్కడికి ల్యాండ్ దగ్గరకు పోయినాం, మనం స్టోరీలు చేసినాం, వెళ్తున్నాం, మాట్లాడినాం బాధితులతో. ఇగో హైకోర్టు స్టే కూడా ఉంది దీని మీద, అయినా నీ అరాచకాలు ఆగలే. తొక్కితే ఆడ 10,000 20,000 అనేది తెలుస్తుంది. మంచిగా దున్నపోతు బలిసినట్టు బలిసి పేదోళ్ళ పొట్ట కొడతావు. ఏదో మీకు పుణ్యానికి ఏదో ఉత్త పుణ్యానికి ఇస్తున్నా మీకు, దాన ధర్మానికి ఇస్తున్నాండే కాదు ఇది మీది. ఈ ల్యాండ్ మాది 38 లో ఉన్నాం మేము. నువ్వు ఏ కోడు కదా, నువ్వు ఏడిపోయినా గానీ చెల్లదు. ఇంకా ఆడికి వీళ్ళు పోతే బస్సులల్లా లారీలల్లా గుండాలను తెచ్చి పెడతారంట. గుండాలను తెచ్చిపెట్టి మేము ఎప్పుడు పోయినా 3 బండ్లలో రెడీకి వచ్చేస్తారు. బండ్లు ఏమన్నా పోయినప్పుడు బూత్ మాట ఏమన్నా సరే అంటే ఎవరు పోయేటప్పుడు ఇసుకపోడరా నాయన, ఎందుకు మీరు ఇంత నీచంగా దిగబడతారు? ఆ ఉన్న వాళ్ళ కన్నా కరెక్ట్ గా ప్లాట్ల పై చేయండి. గాయత్రి ఎడ్యుకేషనల్ కి సంబంధించింది 3.5 ఎకరాలు ఉంటది. మొత్తం 796 795 ది 24.5 ఎకరాలు ఉంటది అన్నది. ఆ చూడు ఆ ధరణి కూడా పంపిస్తున్నాను. ఓకే చూసిరా, ధరణిలో మొత్తం ఎక్కించుకున్నాడు. 3.5 ఎకరాలు ఉండాల్సింది 24 ఎకరాలు అయిందట. చూడిగా అక్కడ కొర్రంలో ఎరకల బిషపతి ఎఫ్టిఎల్ ఏరియాలు కబ్జా, చెరువులు కబ్జా, మొత్తం రోడ్లు కబ్జా, మొత్తం నీ కథంతా. ఇగో ఎల్ఆర్ఎస్లు కట్టుకున్న తర్వాత పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉండి ఇంటి పర్మిషన్లు, లోన్లు చూసుకోండి. ఇది పల్లారాజేశ్వర రెడ్డి నీ భాగవతం. నీ నీలిమా హాస్పిటల్ ఏదైతే కట్టినవాడా, రెండు విషయాలు నువ్వు తేల్చాలే. మీ సతీమణి నీలిమ ఓఎస్డిగా ఎవరి దగ్గర పనిచేసింది, ఆమె అటెండెన్స్ రిజిస్టర్ అయింది. రెండో విషయం, ఈ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో నువ్వు చెప్పినావు కదా, తీన్మార్ మల్లన్న ఇక్కడ బెదిరిస్తా ఉన్నాడు, అది పండబెట్టి తొక్కుతా అని చెప్తున్నావు కదా, ఈ పేదోళ్ళ కడుపు మీద కాలు పెట్టిన నువ్వు
పేదోడి తెరవి ఎవడొచ్చినా ఇది ప్రజాప్రభుత్వం, మీ లెక్క గత పాలకుల దొంగల ప్రభుత్వం కాదు ఇది. రిటైర్డ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సర్వీస్ మెన్ ఆర్మీలో పనిచేసిన ఆయన గీలయ్య, నువ్వు కబ్జా పెడితే స్టే తెచ్చి హైకోర్టులో స్టే తీసుకొచ్చి మరీ కడితే కూడా పల్లారాజేశ్వర రెడ్డి నీ కేసీఆర్ చెప్తుండే మేము ఎవడు గోకపోయినా నేనే గోకుతా అని, ఇప్పుడు గోకుడు ఎట్లుంటుందో మేము చూపిస్తాం. నువ్వు నీతులు మాట్లాడుతున్నావు వాడ కూర్చొని, నేను పత్తిని ఇప్పుడు కనీసం పల్లారాజేశ్వర రెడ్డి నీ సతీమణితో అనిపించవా నువ్వు మంచోను అని, నీ సతీమణితో అనిపించుద్దాం. నువ్వు చేసే లంగ పనులు నీ భార్య ఎన్నిసార్లు తిట్టా నిన్నే మధుకర్ రెడ్డి అనే చెంచా. ఆ మధుకర్ రెడ్డి ఎవడో వాడెవడో మీద రెండు కేసులు ఉన్నాయి. మర్యాదగా పేదోళ్ళ భూమి పేదోళ్ళకి ఇస్తేనే మంచిది. ఇక గట్కేసర్ పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు గనక పల్లా రాజేశ్వర రెడ్డి కబ్జాలకు ఒత్తాసు పలికితే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాము, మీ పైన చర్యలు తప్పవు, ఆయన ఇటువంటి ఉపేక్షించడు. తమా చేస్తున్నారు ఇదా. అక్కడ ఓపెన్ మార్కెట్ 40,000 ఉంటే 8,000 ఇస్తాము, 3,000 ఇస్తాము, 4,000 ఇస్తాము. అసలు ఎందుకు అమ్మాలి వానికి? కాదు ఎందుకు ఎందుకు అమ్మాలి వాడికి? అరే అదే అదే 5,000 రూపాయలకు నీది ఇచ్చాయి చెప్తుంటే నాకు దొరికితే చెప్తుంటే. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చినాయి. దొంగ నా కొడుకు పల్లా రాజేశ్వర రెడ్డి అంటాడు దొంగ, ఏక్ నంబర్ చోర్. సిగ్గుందా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు? నేను సకదానం చేసినా అని నీకు దమ్ముంటే రా పల్లా రాజేశ్వర రెడ్డి క్యూనిస్ కాడికి రా, లేకపోతే నీ నీలిమ కాడికి వస్తున్నాం పా, కాడికి రా నీకు దమ్ముంటే. నువ్వు సీఓ కదమ్మా, నీలిమ హాస్పిటల్ సీఓ కదా, మరి నువ్వేనా కబ్జా పెట్టింది? అడుగు నీ భర్తను అడుగు, ఇట్లెట్లా పెట్టినవరా సన్నాసి పేదోళ్ళ కడుపు మీద పొట్ట పెట్టినావు? మనం లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చినాం, సిపిఎం కుటుంబంలో ఉన్నాం, దున్నేవాడికే భూమి అనే నినాదం కుటుంబం నుంచి వచ్చినాం అని చెప్పి చెప్పు ఆ సన్నాసి. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కావాలి, ఎట్టి పరిస్థితిలో దీనిపైన ఎంక్వైరీ జరగాలి. పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ పేదోళ్ళ భూములు ఎట్లయితే నువ్వు లాక్కున్నావో ఈ పేదోళ్ళ భూముల్లోకి ఈ పేదోళ్ళని తీసుకొస్తాం, బరాబర్ అక్కడ వీళ్ళ ఇండ్లలో వీళ్ళ భూముల్లో వీళ్ళు ఉంటారు, నువ్వు ఖాళీ చేస్తావా వీళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుతావా నువ్వే తెలుసుకోవాలి. నువ్వు చెప్పబడితే నేను పత్తిని చెప్పబడితే వాడు కూర్చొని తీన్ మార్మలన్న ఇట్లా చేసింది అట్లా చేసింది తీన్ మార్మలన్న బ్లాక్ మెయిల్ చేస్తారే తీన్ మార్మలన్న చేయదలుచుకుంటే నీ కేసీఆరే నన్ను ఎన్నో ఎప్పుడో చేసినోడ్రా సన్నాసి. తీన్ మార్మలన్న అంటోడు పేదల పక్షాన నిలబడ్డాడు కాబట్టి నీ కేసీఆర్ ఏం బీకలేకపోయింది. మీ ఆఫీస్ కు కనీసం రోజుకు 2,000 to 3,000 మంది వస్తారు. నీకు దమ్ముంటే ఇప్పుడు ప్రజాపాలనలో తీన్ మార్మలన్న మీద ఫిర్యాదు వాళ్ళే ఉన్నా చూపిరా చూద్దాం. ఒక ఫేక్ నీ బతుకంత ఫేకే, నీ ఇంజనీరింగ్ కాలేజ్ డాక్యుమెంట్స్ ఫేకే, నీ జీవితమే ఫేకు, ఎందుకు బతుకుతున్నావో నువ్వు అని అర్థం చేసుకో. దొంగలు వాళ్ళు మిగతా వాళ్ళని దొంగలు చేస్తాను పోలీస్ అధికారి ఆర్మీలో దేశ రక్షణలో పనిచేసిన బిడ్డ గీలయ్య ఇదే గట్కేసర్ పోలీస్ స్టేషన్ లోనే పనిచేసిన మళ్ళా సీఎన్ మేనేజ్ చేసిన రాంబాబు సీఎని చంద్రబాబు సీఎని
మేము కంప్లైంట్స్ కంప్లైంట్ రిజిస్టర్ ఎఫ్ఆర్ చేయలేదు. ఏం చేయలేకపోతున్నా మేము చేయలేమంటున్నాం. మేము హెచ్ఆర్సీ చేసినాం, హైకోర్టు చేసినాం. ఏం చేయలేమంటున్నా సార్? మొన్న మీరు వచ్చారు కదా, నేను చెప్పాలి. ఏ ఇది సివిల్ డిస్ప్యూట్ అయ్యా, మీరు ఎందుకు ఎంత ఇస్తున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా అధికారులను కలుస్తాం. ఈ 796 ఏదైతే ఉందో ఈ 796 పైన సమగ్ర ఎంక్వైరీ జరగాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసి ఎంక్వైరీకి ఆదేశించాలి. ఇప్పటిదాకా పల్లా రాజేశ్వర రెడ్డి అచ్చోసిన ఆంబోతు లెక్క నేను కబ్జాలు పెడతా, నేను పేదోళ్ళ రక్తం తాగుతా అనుకున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశం, ప్రతి సంపద నాదే అని విర్రవీగిన కేసీఆర్నే పండబెట్టి తొక్కి బయటికి వెళ్ళగొట్టిన జనం నువ్వెంత. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆ తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేది? నీ శరీరానికి ఏమైనా విలువ ఉందా? పరువు నష్టం దాపావేస్తా. నీకున్నా అది పరువు, నీకు పరువు ఉన్నా, అది ఏడున్నది పరువు. బాగా ట్వీట్ పెట్టేవాడు మన కేటీఆర్ పెట్టి ఏం చేశాడు, అతన్ని డిఫమేషన్ చేశాడు 1 కోటి రూపాయలకు. ఇప్పుడు దుబాయ్ కి తిరుగుతున్నాయి కేసు కోసం. ఒక వ్యక్తి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తాడు కేసు మీద. వెంకట నరసింహారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి అధికారం ఉంది కదా అని ఆంబోతు లెక్క చేసినావు కదా. నిజంగా ఈ ఇప్పుడు ఉన్నది పేదల సర్కారు, ఈ ప్రజల సర్కారు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నీ అటువంటి జేజమ్మ బెదిరింపులకు తీన్మార్ మల్లన్ననో ఇంకోరో మా టీములో భయపడే ప్రసక్తి లేదు. బాజప్తా అడికి వస్తాం, బాజప్తా పేదల భూములు పేదలకు ఇప్పిస్తాం, సర్వే చేసి రాళ్ళు బాతిస్తాం. నీ హాస్పిటల్ నడిట్లకి వెళ్తే దాంట్లో కూడా కూలగొట్టి ఇచ్చేసేయాలి. పార్కు జాగా కబ్జా చేసినాడు, సిగ్గున్నది అర్థంలో చూసుకో. పల్లా రాజేశ్వర రెడ్డి పోయి మీ 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 సతీమణికి చూపి ఈ వీడియో జనం ఎట్లా తింటుర్రు. ఏ అది అందరూ మెయింటైన్ చేస్తారు సార్, ప్రతి ఒక్క అధికారిని మెయింటైన్ చేస్తాడు. గతంలో చేయొచ్చు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజల ప్రభుత్వం. ఈ ఇక్కడ జయనికి లేదు, ఇక్కడ ఎవరిని ఉపేక్షించాం. ఇక్కడ మా రెవెన్యూ శాఖ మంత్రి గారు, మన శాఖ మంత్రి గారు, ఆయన క్లియర్ గా ఒక్క గుంట భూమి కూడా నా ముందే ఒక రోజు ఆయన కలెక్టర్ చెప్తా, నా సొంత తమ్ముడు ఆయన వదిలిపెట్టేది లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు కావాల్సిందే పల్లా రాజేశ్వర రెడ్డి మీద, ఎందుకు చేయరు? మీరు కంప్లైంట్ ఇచ్చి రా గట్కి సార్. పిఎస్ ఇయ్యలే కదా, తీసుకోలే కదా, తీసుకోలే కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది నేనే వస్తా. ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పోదాం, ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పోదాం. బహుశా సిఐ గారు పని ఉందని వెళ్ళిపోతాడు ఇప్పుడు మళ్ళా. కాబట్టి ఉండుండ్రి, మీరు ఉండ్రి సిఐ గారు, మీరు ఉండ్రి, మేమే వస్తాం, మేమే పెడతాం. నువ్వు ఎట్లా కేసు రిజిస్టర్ చేయవో చూస్తాం, విత్ ఆధారాలు ఇస్తాం. అంతే, ల్యాండ్ కబ్జా పెట్టినట్టుగా చూద్దాం. కూర్చోండి. ఈ పేదోళ్ళ భూమి కబ్జా పెట్టి నువ్వు ఉల్టా తీన్మార్ మల్లన చేసినట్టు, సిగ్గుందా నీకేమన్నా? మనిషివా నువ్వేమన్నా?